అంటే ఫైనల్గా చెప్పండి సార్, అంటే చైనాకు సంబంధించి మీకు కూడా తెలుసు, అంటే కరోనాకి సంబంధించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 70,000 మందికి అంటే ఇది వచ్చింది అని అంటే పూర్తిగా అంటే నిర్ధారించలేరు అంచనా వేశారు. సో దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏమన్నా దెబ్బతీసేటువంటి ప్రయత్నం అంటే ఉంది అంటారా, అంటే ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చా, లేదు ఆ దిశగా ఉంది అని అనుకోవచ్చు? ఇక్కడ భారతదేశం మీద ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం రెండు రకాలుగా ఉందండి. ఒకటేమో డైరెక్ట్గా ఉంది, ఇంకోటేమో పరోక్షంగా పుకార్ల వల్ల ఉంది. అంటే ఇది నష్టాన్ని కలిగించేటటువంటిదిగా ఉంది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి పౌల్ట్రీ పరిశ్రమ తీసుకుందాం. ఇప్పుడు ఎవ్రీ వీక్ మనం మిడిల్ క్లాసెస్లో చికెన్ తినడం అనేది ఒక అలవాటు తెచ్చుకుంటారు. ఈ మనం వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఒక కోడికి ఏదో చిన్న రంగేసి ఇది కరోనా వైరస్ అని చూపిస్తూ వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు. ప్రపంచంలో ఇప్పటికీ ఇప్పటిదాకా ఏ డాక్టర్ కూడా ఏ సైంటిస్ట్ కూడా కోళ్ళకి ఈ కరోనా వ్యాధి వచ్చిందని ఎవరు నిరూపించలేదు. ఎస్ ఎస్ అఫ్కోర్స్ ఈ చికెన్ తినడం తగ్గించుకోవడం అనేది మంచిదే. సో దీనివల్ల ఇటువంటి పుకార్ల వల్ల దేశవ్యాప్తంగా 15% పౌల్ట్రీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అమ్మకాలు తగ్గిపోయినాయి. అంటే ఆ మేరకి అంటే ఆల్మోస్ట్ 40 లక్షల కోట్ల వ్యాపారంలో నష్టం వచ్చేటటువంటి పరిస్థితి. సో ఇండైరెక్ట్గా 40 లక్షల మందికి ఉపాధి దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఇది. కనుక మన సోషల్ మీడియా మిత్రులు ఇటువంటి వాటిని ఫార్వర్డ్ చేయకూడదు. సరే, ఒక లైక్ల కోసం వాడు దెబ్బతీసినట్టే లెక్క. అలాగే నిన్న మొన్న మనం పేపర్లో కూడా ఈనాడు పేపర్లో కూడా చూసాం హెడ్లైన్స్లో, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి పరిశ్రమ కూడా దీనివల్ల ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, చైనా నుంచి దిగుమతులు రావడానికి సంబంధించినటువంటివి. సో చైనా కొన్ని ఎగుమతులు లాపేసింది. సపోజ్ మనకి గుంటూరు నుంచి మిర్చి ఎగుమతులు చైనాకు జరుగుతుంటాయి, ఆ ఎగుమతులన్నీ ఆపేసింది, తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఆ మేరకి గుంటూరు మిర్చి రైతులకి నష్టం. అండ్ తర్వాత చైనా నుంచి వచ్చేటువంటి కొన్ని ఉత్పత్తి దిగుమతులు, అంటే దిగుమతులు అంటే ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ వస్తూ ఉంటాయి కదా సార్, అంటే ఈ మెడిసిన్కి సంబంధించి మెడిసిన్స్ కానీ, సో అంటే వాటి వల్ల మన వైద్య రంగం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? డెఫినెట్గా దాని మీద కూడా ఇంపాక్ట్ అనేది. అంటే నిర్మలా సీతారామన్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్దగా ఏం లేదు మనం దిగుమతి చేసుకునేది అంత ఎఫెక్ట్ ఏం ఉండదు. అంటే పొలిటికల్గా కొంతమంది ఇటువంటి స్టేట్మెంట్స్ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇస్తారు, బట్ పరోక్షంగా దీని ప్రభావం అయితే విస్తృతంగానే ఉంది. కాబట్టి ఈ ఫండమెంటల్గా ప్రజలు పుకార్లని నమ్మకుండా మాత్రం ప్రచారం చేయకూడదు, అంటే ప్రూఫ్ లేకుండా ప్రచారం చేయకూడదు. ఓకే, అంటే జనరల్గా చైనా చాలా ఎక్స్పోర్ట్లో 80% 90%, కొన్నిట్లో అయితే 100% ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని అవకాశంగా ఇండియా తీసుకొని మనం ఎక్స్పోర్ట్స్ని పెంచుకుంటే ఎట్లా ఉంటుంది అంటారంటే, ఇప్పుడు అన్ని దేశాలకి చైనా చాలా ఇప్పుడు చైనా లేకపోతే అమెరికా లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు. చాలా దేశాలు దాదాపుగా 40 to 80 కంట్రీస్ వరకు కూడా చైనా కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు మన ఇండియాకి ఇంపోర్ట్స్, మీరు అన్నట్టు ఇంపోర్ట్సే ఎక్కువ మంది ఇక్కడ జనాభా 140 ఉన్నా కానీ చైనా అంత ముందుకు మనం వెళ్ళలేదు, అంటే నేను తక్కువ అంచనా వేయట్లేదు. ఈ టైంలో మనం దీన్ని అవకాశంగా ఎట్లా తీసుకోవాలి? ఖచ్చితంగా చేయొచ్చు. సపోజ్ గతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి స్ట్రాటజీని అనుసరించడం జరిగింది. సో అదే స్ట్రాటజీలో ఇప్పుడు కూడా మనం సొంతంగా కొన్ని వస్తువులు తయారు చేసుకోవడం, దిగుమతులను తగ్గించుకోవడం, పర్టికులర్గా చైనా నుంచి తెచ్చుకునేటువంటి దిగుమతులు తగ్గించుకోవడం ఇటువంటి చేసినప్పుడు డబ్ల్యూటీఓ నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు రావు. ఇది ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని మన ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించుకునే అవకాశం ఉంది.